అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి. నేను కెరియర్ కౌన్సిలర్ అండి. ఈరోజు బిఎస్సి అగ్రికల్చర్ అడ్మిషన్స్, సో 2023 అడ్మిషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇంకొక 1 వీక్లో రిజల్ట్ కూడా రాబోతుంది. సో ఈ అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, మనకు అసలు ఏం కాలేజీలు ఉన్నాయి, ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు 1 బై 1గా తెలుసుకుందాం. సో మనకి జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, అతి కొద్దిమంది కొంతమంది బై స్టేట్స్ కూడా వెళ్ళి చదువుతుంటారు. సో జనరల్గా ఎంసెట్ రాస్తే మనకి ఇక్కడ ఈ సీట్లు అనేవి అవైలబిలిటీలోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అయితే ఎప్సెట్, ఇక్కడైతే టీఎస్ ఎంసెట్ సంబంధించి ఎగ్జామ్స్ రాసి మెరిట్ పిల్లలందరూ కూడా కౌన్సిలింగ్ ద్వారా ఈ సీట్లను మనం తీసుకోవచ్చు. కానీ సీట్లు చాలా కొద్దిగా ఉన్నాయండి ఇవి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే ఒక 6 ప్రైవేట్ కాలేజెస్, 6 6 36 అంటే దాంట్లో ఒక 50% వేసుకున్న, ఒక 200 గవర్నమెంట్ సెక్టర్లో ఒక 200, మొత్తం ఒక 400, ఒక 400 వేసుకుంటే ఒక 1000 లోపు మాత్రమే అగ్రికల్చర్ సీట్స్ 2 రాష్ట్రాల్లో కలిపి ఉన్నాయి. సో ఇవి పోతే ఇంకా మేనేజ్మెంట్ సీట్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన చాలా మంది, దాదాపు 20,000 మంది పిల్లల వరకు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో దగ్గర 2.5 లక్ష మంది బైపీసీ పిల్లలు ఇంటర్మీడియట్ పాస్ రాబోతున్నారు. వీళ్ళందరిలో కూడా ఎంబీబీఎస్ సీట్లు, వెటనరీ సీట్లు అవి ఒక 50,000 కానీ పోయినట్లయితే రిమైనింగ్ ఉన్నటువంటి 2 లక్షల మంది పిల్లలకి మేజర్గా అందరు అడిగేటువంటి కోర్సు బిఎస్సీ అగ్రికల్చర్ మాత్రమే. కాబట్టి ఈ బిఎస్సీ అగ్రికల్చర్ కోర్సు సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దాం. సో మనది వ్యవసాయకు ప్రధానమైనటువంటి రాష్ట్రాలు అండి ఇవి. ప్రధానంగా వరి పంట మనం పండిస్తూ ఉంటాం. ఈ అగ్రికల్చర్ చేరడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ అనేటువంటిది ఒక మంచి పోస్ట్ అన్నట్టు, వ్యవసాయ అధికారి. సో ఈయన కింద ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పాడి పంటలన్నీ కూడా ఈ వ్యవసాయ శాస్త్రవేత్త, వ్యవసాయ అధికారి కిందకి వస్తాయి. కాబట్టి ఇది గవర్నమెంట్ పోస్టుల్లో మంచి క్రేజీ పోస్టు. దానికోసంగా ఐకార్ గుర్తింపు పొందినటువంటి బిఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేసి ఏఓ అవ్వాలన్నది చాలా మంది యొక్క డ్రీమ్. సో ఈ డ్రీమ్ నెరవేర్చుకోవడం కోసం పిల్లలందరూ కూడా బిఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేస్తూ ఉంటారు. మనకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తీసుకున్నట్లయితే ఎప్సెట్ రాయడం ద్వారా మనకి కాలేజెస్లో చేరొచ్చు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఒక 6 ప్రైవేట్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇంకొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా గవర్నమెంట్ కాలేజెస్ మనకు ఉన్నాయి. ఎన్జి రంగా విశ్వవిద్యాలయం వారు ఆధ్వర్యంలో ఈ కోర్సెస్ అనేది నడపబడుతున్నాయి. జనరల్గా వ్యవసాయం అంటేనే ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ అండి. వ్యవసాయం అంటేనే ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్. ఈ ప్రాక్టికల్స్ జరపాలి అన్నట్లయితే దీనికి చాలా ఎక్కువ ల్యాండ్ అవసరం అన్నమాట. లగ్భగ్ మీకు 100 ఏకర్స్ ఒక కాలేజీ సహజంగా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాక్టికల్స్ చేర్చడం కోసం 100 ఏకర్స్ ల్యాండ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఈ వ్యవసాయం అంటే ఇక విత్తనాలు నాటడం దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం అన్నట్టు. ఈ ఫీ స్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా మనం తీసుకున్నప్పుడు సహజంగా 2 లాక్స్ పర్ యానము మనకి కాలేజ్ ఫీజు ఉంటుంది. 5 రోజులు 10 లక్షల రూపాయలు అది. ఇంకొక 5 to 6 lakhs, 8 lakhs డిపెండ్స్ ఆన్ ది కాలేజ్ మనకి డొనేషన్ అనేది నడుస్తూ ఉంది. అందువల్ల మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా మహారాష్ట్ర, కొద్దిమంది తమిళనాడు, కొంతమంది ఇతర రాష్ట్రాలు కూడా పోయి చదివే వాళ్ళు వస్తూ ఉన్నారు. దాంట్లో లోటుపాట్లు చాలా ఉన్నాయండి, నేను 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి, వ్యవసాయం అంటే ఈ రైతులకి మీరు సహాయపడాలి. ఈ వ్యవసాయ కోర్సు చేసిన తర్వాత మీరు ఈ రైతులకి సహాయపడటమే మీ యొక్క ప్రైమరీ కర్తవ్యం. ఇన్ని ఉంటాయన్నమాట. మీరు 4 క్లాసులలో కూర్చొని నేను మొత్తం వ్యవసాయం ఎట్ట చేయాలో నేర్పిస్తాను అన్నట్లయితే ప్రైవేట్ యూనివర్సిటీకి సాధ్యం కాదు. ప్రాక్టికల్గా పిల్లలందరూ కూడా నేర్పించే అవసరం ఉంటుంది.
సో ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యామ్ గుంటూరులో ఉందండి. ఏజీఎన్ఏఆర్యు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ యూనివర్సిటీని సపరేట్ గా గుంటూరులో పెట్టారు. చాలా మంచి యూనివర్సిటీ, ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీ అండి. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మీకు అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి, అగ్రికల్చర్ కాలేజ్ శ్రీకాకుళం, అగ్రికల్చర్ కాలేజ్ మహానంది కర్నూలు, అగ్రికల్చర్ కాలేజ్ గోదావరి, మేకపాటి గౌతమ్ రెడ్డి కాలేజ్ ఉదయగిరి. సో ప్రైవేట్ కాలేజెస్లో కింజరపు ఎర్రం నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీకాకుళం, కాలేజ్ అనంతపురం, జేసీ దివాకరెడ్డి కాలేజ్ అనంతపురం, ఈ ఆరు ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సింది ఇంటేక్స్ అండి. ఒక ప్రైవేట్ కాలేజీకి ఐకార్ కానీ లేకపోతే అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ ఎంత ఇంటేక్ ఇస్తుంది? 60 ఇంటేక్ ఇస్తుందండి. ఈ ఇంటేక్ అనే విధానం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, నేను ఫర్దర్గా చెప్తాను. ఇకపోతే తెలంగాణకు వస్తామండి. తెలంగాణలో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు. సో రైతే రైతు రాజ్యం తీసుకురావాలని అంటున్నారు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి యూనివర్సిటీ పేరు వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇట్లా మోడిఫికేషన్ అయ్యి ప్రొఫెసర్ జయశంకర్ పీజేటిఈఎస్ఏయు అనే పేరుతో యూనివర్సిటీ ఉంది ఇప్పుడు. సో వీళ్ళకి సంబంధించి అయితే వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు 6 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి. ఈ 6 కాలేజెస్ తప్ప ఇంకా ఎటువంటి ప్రైవేట్ కాలేజెస్ తెలంగాణ రాష్ట్రంలో లేవు. సో నో ప్రైవేట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఫర్ బిఎస్సీ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ రెగ్యునైజ్డ్ బై ఐకార్. ఐకార్ రెగ్యునేషన్ ఏ ప్రైవేట్ యూనివర్సిటీ కూడా లేదు. 23 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ అడ్మిషన్లు తీసుకుంటున్నారు, చేస్తున్నారు, కానీ 100 ఎకరాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తారు యూనివర్సిటీ వాళ్ళు? వీళ్ళకి ఐకార్ పర్మిషన్ వచ్చే అవకాశం నాకు తెలిసి అయితే చాలా తక్కువ. ఏదన్నా భారత ప్రభుత్వం ఐకార్ యొక్క రూల్స్ని లిబరలైజ్ చేసి వీళ్ళ అదృష్టానికి వస్తుందంటే మనం చెప్పలేము తప్ప. లేకపోతే ఇదంతా కూడా హమ్మక్ డిగ్రీస్, మీరు ఊరి దగ్గర చదువుకునేటువంటి నార్మల్ డిగ్రీతో ఈక్వల్ తప్ప ఇది బిఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కన్నా. వీళ్ళు హానర్స్ అనే పేరుతో ఇస్తారు, ఆ డిగ్రీ ఎందుకు పనిచేయదు? మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం సిద్ధంగా చదువుకుంటే 10,000 రూపాయలు 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోద్ది. ఎందుకంటే అన్ని ఇక్కడ ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది కాబట్టి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దండి. 4 సంవత్సరాలు అంటే వీళ్ళు 2 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళు, 4 రోజుల 8 లక్షలు. మీరు శుద్ధంగా ఏదైనా పని చేసుకుంటే మళ్ళీ సంవత్సరానికి ఇంకో 2-4 లక్షలు వస్తుంది. అంటే 4 ఏళ్ళు మీరు టైం వేస్ట్ చేసుకున్నందువల్ల మీ అమూల్యమైనటువంటి టైం మొత్తం పోతుంది, 20 లక్షల రూపాయలు మీకు లాస్. ఆ డిగ్రీ అనేది మీ ఊళ్ళో చదువుకున్న డిగ్రీతో సమానం. మాకు వచ్చేస్తుంది అండి అని అంటాడు. రాకపోతే ఏంటి అని అడగండి. రాకపోతే మళ్ళీ నా ఫీజులు, నేను ఈ 4 సంవత్సరాలు పోయిన నష్టం అంతా నువ్వు కట్టిస్తావని అడగండి. అట్లా కానీ ఇస్తే మేమవునండి, మేము ఇస్తాం, మేము గ్యారంటీ ఇస్తామని అన్నట్టు. ఇవ్వలేరండి, ఎందుకు ఇస్తారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే బేసికల్గా అడిగిపోయిన తర్వాత యూనివర్సిటీ కాబట్టి మేము ఏ డిగ్రీస్ అని ఇవ్వచ్చు, మరి ఇచ్చేసేయండి ఎంబీబీఎస్ డిగ్రీసు, బీడీఎస్ డిగ్రీసు, ఫార్మసీ డిగ్రీసు, నర్సింగ్ కౌన్సిల్ డిగ్రీసు, బీఐఎంఎస్, బీహెచ్ఎంఎస్ అన్ని పెట్టుకొని ఇచ్చేసేయండి. ఎందుకు ఓన్లీ అగ్రికల్చర్ మాత్రమే పెట్టారు? దీంట్లో ఒక చిన్న లూప్ లైన్ ఉంది, దాన్ని ఆధారం చేసుకుని ఇక ప్రతి ఒక్కరు బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజీలు రన్ చేస్తాం, యూనివర్సిటీని రన్ చేస్తాం అంటారు. ఇకపోతే మహారాష్ట్రకు సంబంధించి 4 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. బాలాసాహెబ్ సావంత్ కొంకన్ కృషి విద్యాపీఠ్ డపోలి, డాక్టర్ పంజాబ్రావు దేశ్ముఖ్ కృషి విద్యాపీఠ్ అకోలా, మహారాష్ట్ర ఫులే కృషి విద్యాపీఠ్ రాహురి, వసంతరావు నాయక్ మరత్వాడ కృషి విద్యాపీఠ్ పరబని. సో ఈ 4 యూనివర్సిటీస్ మహారాష్ట్రలో ఉన్నాయండి. ఈ 4 యూనివర్సిటీస్ కింద 120 కాలేజీల వరకు ఉన్నాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను తీసుకొచ్చాను, రత్న కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఇట్లా ఈ కాలేజీ లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఇస్తామండి. మేము జనరల్గా 1,20,000 కాలేజ్ ఫీజు ఉంటుంది. ఇది కాకుండా కొన్ని కాలేజీల్లో డొనేషన్ కూడా ఉంటుందండి. మ్యాక్సిమం అయితే డొనేషన్ లేకుండా కూడా పని అయ్యే పరిస్థితుంది. ఎందుకంటే డిమాండ్ అనేది తర్వాత అందరూ ఈ పనికి వాళ్ళినటువంటి సర్టిఫికేట్లు పనికి రాదండి. 100% ఈ సర్టిఫికేట్ అయితే మీకు పని చేయదు. మీకు ఇది ఈక్వల్ అంటే మీ ఊర్లో చదివే బిఎస్సీ బీజెడ్సీ నార్మల్ డిగ్రీ తప్ప ఐకార్ గుర్తింపు లేకుండా మీ యొక్క డిగ్రీతో మీరు అగ్రికల్చర్ ఆఫీస్ రావలేరు.
కాబట్టి మహారాష్ట్రలో ఉన్నటువంటి కాలేజెస్లో అన్నా జరాలి, లేదా ఎంసెట్ లేకపోతే ఎఫ్సెట్ లాసి మీరు ఇక్కడ లోకల్ యూనివర్సిటీలో కౌన్సిలింగ్లో అన్నా సీడి తెచ్చుకోవాలి, లేకపోతే ఆ బిఎస్సి డిగ్రీ చదవకుండానే ఉండాలి. అనవసరంగా మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ మాయలో పడి ఐకార్ గుర్తింపు లేకుండా చదివితే అండర్టేకింగ్ ఇవ్వమని చెప్పండి, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లో పెట్టండి, మేము కానీ ఐకార్ గుర్తింపు తీసుకురాలేకపోతే మా ఫీజులు మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ఒక నోట్ పెట్టమని చెప్పండి, అప్పుడు మేము ధైర్యంగా పోయి చేరొచ్చు. ఎందుకంటే నాకు అనుభవం ఎదురైంది కాబట్టి, ఒక పేరెంట్గా నాకు కూడా తెలిసినటువంటి విషయం కాబట్టి, మీకు సరైనటువంటి సమాచారము, ఈ ఫీజుల వివరాలు, ఈ మహారాష్ట్రకి మనం చేసుకోవాలన్నా కానీ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందండి, అన్ని డీటెయిల్స్ కోసం మా నెంబరు 9133-11450 నెంబర్కి మీరు కానీ వాట్సాప్ చేసినట్లయితే మీకు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అప్లికేషన్ డేట్స్ మిస్ అవ్వకుండా చేసుకోవచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీస్లో అయితే కావేరీ యూనివర్సిటీ వాళ్ళకి కొంతవరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కావేరీ యూనివర్సిటీ అని కాదండి, ఏ యూనివర్సిటీ వాళ్ళైనా దానికి ల్యాండ్ చూపించి దానికి కావాల్సిన అన్ని చూపిస్తే గవర్నమెంట్ ఏమి ఇవ్వకుండా ఉండదు. వీళ్ళు అలసత్వంతో ఏం కాదలేనటువంటి వదిలేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో 420 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీస్ పట్టుమని 10 కూడా లేవు. ఎందుకంటే తెచ్చుకోరు, అవన్నీ నామ్స్ ఏర్పాటిస్తాంలే, ఏం కాదులే, మనల్ని ఎవరు అడగదారు అనేటువంటి ఒక ధీమత వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఒకవేళ ఐకార్ గుర్తింపు ఇచ్చేదే కానీ అయితే ఈ 420 ప్లస్ 160 మొత్తం 580 యూనివర్సిటీలో అన్ని యూనివర్సిటీస్కి ఐకార్ గుర్తింపు ఇచ్చి ఉండాలి. ఇవన్నీ కూడా కొత్త యూనివర్సిటీస్ ఏం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాబట్టి ఇది మీరందరూ గుర్తించి సరైనటువంటి నిర్ణయం తీసుకొని మంచి యూనివర్సిటీలో మంచి కాలేజీలో చదివి మీ భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని మా సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది. సలహాలు, సంప్రదింపుల కోసం మా నెంబర్ని సంప్రదించండి, వాట్సాప్ మాత్రమే చేయండి అండి, కాల్ చేయొద్దు. థ్యాంక్ యూ.